తాత దగ్గర సేవ చేసిన ఆయన నా సువార్త చెప్తే మీరు ఇక్కడికి వచ్చిన పిల్లలు వెరీ గుడ్ మా పిల్లలు కూడా ఏసే నమ్ముకున్నారట అవును కదా పిల్లలు చెప్పండి మేము కూడా నమ్ముకున్నాము అని చెప్పండి మరి మా పిల్లలు కూడా సువార్త చేస్తారంట చాలా సంతోషం అమ్మా నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపిస్తే రేపు కూడా రా మా పిల్లలు కూడా వస్తారు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెస్తారు తప్పకుండా వస్తాను అమ్మా అవ్వ మాట్లాడదా జహార జోరుగా తయారు ముఖ్య వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారిని పట్టుకుంటుంటే తెల్లదరా వీడికి వచ్చి ఏసో అని మాట లేనయ్యా సస్త సర్గం పోతావు అని చెప్తే బుగ్గులు పట్టుకున్నది ముసలికి దెబ్బకుంటూ వచ్చిందమ్మాటే కరపత్రిక ఇచ్చిన అడ్డం చేసేసి ఇక సైలెంట్ ఇక్కడికి వచ్చిందమ్మా సరే రేపు కూడా మా దగ్గర స్పెషల్ ఉంటుంది వస్తావా వస్తామా ఖచ్చితంగా రావాలి మా పిల్లలు కూడా టైంకి వస్తారు ఎన్ని గంటలు టైం ఏ టైం ఏ టైం చెప్పాలి అందరికి మాకి తరం నుంచి బాగున్నారు చెప్పు ఇంతకి మీకి పిల్లలు కథ విన్నారా ఆంటీ అరే మా పిల్లలు బాగా విన్నారు విన్నారు కదా మీరు కథ విన్నారా అని అడుగుతున్నాడు రాజస్థాన్ మా పిల్లలు చాలా బాగా వింటారు కొత్తటి నుంచి ఇప్పుడు దాకా యాక్టివ్ గా ఉన్నారు లేజీ ఫెలోస్ కాదు నువ్వు డిలే చేసి వచ్చావు మా పిల్లలు అయితే యాక్టివ్ గా ఉన్నారు అవును కదరా రేపు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వస్తారు నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు ఆలస్యం నా వలనైందమ్మా ఆలస్యం నీవలనాడు కైసా కుమార్ భయ్య అన్నాడు నేను ముడ్డి తిప్పినట్టు రాలేదు నేను నీకు సహాయం చేస్తా అని చెప్పి పట్టుకొని వచ్చాను ముసలని కదా లేదు అయ్యో చూడు వయసును అర్థం చేసుకొని నడవాలి జాగ్రత్తగా నడవాలి అంతేకాదు నువ్వు కూడా పిల్లల్లాగా యాక్షన్ చేస్తానంటే మా పిల్లలు సూపర్ చేస్తారు నువ్వు ఓడిపోతావు చెయ్యి ఆ పనులు సారే అంత దుంగ పడితే ఐదు రోజులున్నాయి సాటర్డే వరకు ఉంది ఇంకా ఎన్ని రోజుల్లో ఫైవ్ డేస్ ఉంది కదా ఈ రోజు వన్ డే అయిపోయింది చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే మా పిల్లలకి అవునమ్మా నాకు కూడా ఇంకా అడగలు కూడా అడగలేదు అప్పుడే అయిపోయింది
वेरी गुड आई थिंक रिफ्रेशमेंट्स ఇస్తా తీసుకెళ్తావా అమ్మా తీసుకుంటామా అన్న అడుము సెట్ అయ్యేలే ఇంటికి పోయి బాగా బాంబెట్టుకొని అనుకుంటా ఆ సరే మరి రేపు పైసలు తెచ్చుకో సాంబు కొనుకో మరి సాంబుకు 100 రూపాయస్ 5 రూపాయస్ షీట్ అది ఆమె పాటలు ఉన్నాయి మీ పిల్లలకు కూడా మీ మనమళ్ళకు కూడా నేర్పించాలి సరేనా అమ్మా పోయేటప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఒక బైబిల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నామా ఆ నువ్వే ఇచ్చు ఆ ఇప్పుడు ఇస్తాం అమ్మా పోయేటప్పుడు ఓకే ఓకే तीर्मा అయ్యా అధ్యక్షుడి అందరికి టైం అయిపోయింది వెళ్ళిపోతాం ఆ పోతామైన మీరైతే ఎప్పుడు నన్ను పంపినాకే చూస్తారు ఆ మీరైతే ఎప్పుడు నన్ను పంపినాకే చూస్తారు సరే అమ్మా ఇక ప్రార్థన చేస్తే పోతాం ఓ పిల్లలకి అలమొస్తుంటారా పోతాం ఇక ప్రార్థన చేస్తే ఓకే సరే ప్రార్థన చేస్తాం ప్రియమైన తండ్రి ఈ పర్ఫెక్ట్ షోలో మీరు అనుగ్రహించిన సహాయం బట్టి మీకు వందనాలు మా పిల్లలు కూడా తిరిగి ఇంటికి వెళ్తున్నారు మీ సన్నిధి తోడుగా వచ్చి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్